ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి గోచార గ్రహాలు మే నెలలో ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి చూస్తే కనుక, మూల నాలుగు పాదాల వాళ్ళు, పూర్వాషాఢ నాలుగు పాదాలు, ఉత్తరాషాఢ ఒకటో పాదం చెందిన వాళ్ళు ధనస్సు రాశి వారు. రాశ్యాధిపతి గురువు, రాశ్యాధిపతి గురువు పంచమ భావంలో రాహువుతో కలిసి సంచారం చేస్తున్నాడు. మే 10 వరకు కూడా రవి కూడా పంచమంలోనే సంచారం, 15వ తారీఖు దాకా కూడా. అంటే భాగ్యాధిపతి రవి సంచారం కూడా పంచమ భావంలో ఉండడం వలన ఎలా ఉంటుందంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎందుకంటే పంచమ భావంలో గురువు మంచి ఫలితాలే ఇస్తాడు రాశ్యాధిపతి, కానీ పక్కన రాహువు ఉండటం వలన, ఇద్దరు ఒకే నక్షత్రంలో సంచారం చేయడం వలన కూడా కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ నెలలో ధనస్సు రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయని చెప్పవచ్చు. రాశ్యాధిపతి గురువు పంచమంలో సంచారం క్రియేటివ్ ఫీల్డ్, ఎవరైనా క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి మంచి కొత్త కొత్త అవకాశాలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఎటువంటి క్రియేటివిటీ ఉన్నా కూడా మీకు ఆ ఫీల్డ్లో ఎవరైనా పనిచేస్తున్న వాళ్ళకి మంచి కొత్త అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు. అలాగే సోషల్ నెట్వర్క్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది, పరిచయాలు కొత్త పరిచయాలు పెరగడం ఇంప్రూవ్ అవడం వల్ల మంచి విజయ అవకాశాలు లభించే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఎవరికైనా ప్రేమ వ్యవహారాల్లో మటుకు అపోహలు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నెలలో ఈ ధనస్సు రాశి వారికి ఎందుకంటే ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది, ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక విషయాల్లో ముఖ్యంగా ఆసక్తి పెరుగుతుంది. సహజంగా మిగిలిన వాటికంటే కూడా ఆధ్యాత్మిక విషయంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. తర్వాత ద్వితీయ తృతీయాధిపతి శని తృతీయ భావంలో సంచారం చేయటం, పంచమ భావం పైన శని యొక్క దృష్టి ఉండటం వలన కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే గోచరిస్తాయని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో మటుకు మీకు కొత్త కొత్త అవకాశాలు రావడానికి కూడా ఈ నెల అవకాశం ఎక్కువ కనిపిస్తుంది ధనస్సు రాశి వారికి. సహజంగా ఏంటంటే అభివృద్ధికరంగా కూడా ఉంటాయి, ఆ వచ్చే అవకాశాలు మేము సద్వినియోగం చేసుకుంటే కనుక చాలా మటుకు మనకి ఫ్యూచర్లో మంచి భవిష్యత్తు ఏర్పడటానికి కూడా అవకాశం కనిపిస్తోంది. మే 15వ తారీఖు వరకు మటుకు కొంచెం అలసట మానసిక వ్యధ ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. విద్యార్థులకు కూడా ఈ నెల చాలా మటుకు అనుకూలంగా ఉంది, కాబట్టి చక్కగా ఈ సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే కనుక విదేశాలకు సంబంధించిన కోర్సుల్లో చేరడానికి, మీకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి చక్కగా అవకాశాలు రావటం, ఆ సంబంధించిన పోటీ పరీక్షల విజయ అవకాశాలు లభించడం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరికైనా విదేశ యూనివర్సిటీలో చదవాలనుకునే వాళ్ళు కానీ, పీజీ కానీ, పెద్ద కోర్సులు చేయాలనుకున్న ఇంజనీరింగ్ ఇలాంటివి ఏ చేయాలనుకున్నా కూడా ఈ నెలలో ప్రయత్నిస్తే కనుక మీకు మంచి అవకాశాలు కనిపిస్తాయని చెప్పవచ్చు. కోరిక కూడా నెరవేరే అవకాశాలు చక్కగా కనిపిస్తున్నాయి. అలాగే మాస ప్రారంభంలో గృహంలో మంచి అనుకూలమైన వాతావరణం ఉంటుంది, ముఖ్యంగా శుభకార్యాల్లో పాల్గొనడం, కార్యసిద్ధి, ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. 24, 25, 26 తేదీల్లో మటుకు ప్రయాణాల్లో కొంచెం ఇబ్బందులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలు కూడా మనకి ఈ సమయంలో కనిపిస్తున్నాయి, కాబట్టి వీలైనంత వరకు ప్రయాణాలలో జాగ్రత్తలు తీసుకోండి. కుజుడు పంచమాధిపతి, కుజుడు వ్యయాధిపతి కూడా కుజుడయ్యి మే 10వ తారీఖు వరకు సప్తమ స్థానంలో సంచారం, తదుపరి మనకి అష్టమ భావంలో సంచారం చేస్తున్నాడు. ఈ సప్తమ భావంలో సంచారం చేయడం వల్ల కళాత్రంతో విభేదాలు ఏర్పడటం కానీ, అశుభ వార్తలు వినటం లాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మే 11 నుండి అష్టమ రాశిలో సంచారం చేయడం వలన పనుల్లో కొంచెం ఆటంకాలు ఏర్పడటం, ప్రమాదాలు ఇలాంటివన్నీ కూడా మనకు గోచరిస్తున్నాయి. తరచూ ప్రయాణాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది, కాబట్టి కొంచెం వీలైనంత వరకు స్థానచలన సూచనలు కానీ, ఉద్యోగ ప్రకారం ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్ళటం కానీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తోంది. రుణ సంబంధమైన బాధలు కానీ, వైద్య సంబంధమైన ఖర్చులు కానీ ఈ సమయంలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే మే 11 తర్వాత కాబట్టి మొదటి నుంచి కూడా వీటికి కొంచెం మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ నెలలో ప్రతికూల పరిస్థితులు తగ్గటానికి మీరు వీలైనంత వరకు, ఎందుకంటే చాలా మటుకు ధనస్సు రాశి వారికి గురువు మంచి ఫలితాలే ఇస్తున్నాడు రాశ్యాధిపతి పంచమ భావంలో, మంచి సంచారం, కానీ ఇద్దరు కూడా రాహువు కూడా అశ్వి నక్షత్రంలో సంచారం చేయటం, లాభస్థానంలో కేతు ఉండటం, రాహువు పంచమంలో ఉండటం వల్ల ఏంటంటే కొంచెం సంతాన సంబంధమైన సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఒక్కోసారి సంతానం మాట పెరగకపోవటం కానీ, సంతానంకి అనారోగ్య సమస్యలు ఏర్పడటం కానీ, ఎవరైనా గర్భిణీసులు ఎవరైనా ఉంటే కొంచెం వాళ్ళ గర్భధారణ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక్కొక్కసారి సంతానం కావాలనుకునే దాంతో సంతానం కలగటం కూడా అవకాశం ఎక్కువగా ఉంది, కాబట్టి ఈ రకంగా ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నమాట, ఈ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా మనం ఇందాక అనుకుంటే క్రియేటివ్ ఫీల్డ్ కానీ ఇలాంటి వాటి కూడా మంచి ఫలితాలు ఇస్తాడు మళ్ళీ, ఎందుకంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే గృహ వస్తువులు స్థిరాస్తులు కొనటం కానీ ఇలాంటి విషయాల్లో కొంచెం బాగానే ఉంటుంది, కానీ చూసే డాక్యుమెంట్ విషయాలు వాటిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకంటే పంచమస్థానం సంచారం చెప్పి ఇస్తాడు వాస్తులు అవి, కానీ మనకి మళ్ళీ కూడా వాటిని మనం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డాక్యుమెంట్ల లిటిగేషన్స్ ఏర్పడతాయి, రాహు ఎక్కడ ఉంటే అక్కడ లిటిగేషన్స్ క్రియేట్ చేస్తాడు, అదొక సమస్య ఏర్పడతాయి. అదేవిధంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇలా ఒక్కొక్క విషయానికి మనం చూస్తే కనుక పంచమ భావంలో 4 గ్రహాలు సంచారం,
సప్తమాధిపతి బుధుడు కూడా సంచారం రాహువుతో కలిసి మే 15 దాకా వక్రించి ఉన్నాడు. అంటే ఇట్లా మిశ్రమ ఫలితాలు రావటం వల్ల ఏంటంటే మనకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అలాగే పంచమాధిపతి అష్టమ స్థానంలో సంచారం, దీనివల్ల కూడా కొంచెం ఇబ్బంది. నా చాలా మటుకు గురువు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు, గురు దృష్టి పంచమ భావంపైన ఉంది, రాశిపైన ఉంది కాబట్టి చాలా మటుకు మనం ధైర్యంగా ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా కూడా వాటిని ఛాలెంజ్ ఎదుర్కొని విజయ అవకాశాలు చక్కగా లభిస్తాయి, ఎటువంటి సందేహం లేదు. కాబట్టి వీళ్ళ ప్రతికూల పరిస్థితులు తగ్గించుకోవడానికి మీరు ఏం చేయాలంటే ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం, మంగళవారాల్లో కుదిరితే కనుక సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా కుటుంబ వాతావరణం కూడా దానివల్ల సుఖ సంతోషాలతో ఉంటుందన్నమాట. ఈ మధ్య మధ్య విభేదాలు అవి లేకుండా చాలా బాగుంటుంది. సంతాన సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మినుములు, కందులు, బియ్యం దానం చేయండి, మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ధనస్సు రాశి వారు వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసుకోవడం, దైవబలం పెంచుకోవడం వలన చాలా మటుకు మనం మంచి ఫలితాలు పొందగలుగుతాం. ఎందుకంటే గురుబలం చాలా బాగుంది కాబట్టి వీలైనంత వరకు దైవబలాన్ని పెంచుకోండి, మీరు అవకాశాలని సద్వినియోగం చేసుకోండి, విజయ అవకాశాలు లభిస్తాయి.